కొంచెం జరగనా అన్నా బ్యాక్ అందనా బ్యాక్ ఈరోజు మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం ఇచ్చిన నిర్ణయం మేరకు నాకు ప్రకటించినందుకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ స్థానికునిగా ఇక్కడ యువకునిగా నాకు అవకాశం ఇచ్చిన ఈ ప్రజలందరికీ నా స్నేహితులకి ఇక్కడున్న ఏదైతే మతం పేరు పెట్టుకొని ఉంటున్న పార్టీలు ఏ పార్టీలు అయితే మతాలు చెప్పుకొని ఓటు బ్యాంకు ఓటుల ద్వారా చేయాలనుకుంటున్న పార్టీలకి ఇద్దరికీ గట్టిగా బుద్ధి చెప్పి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే సెక్యులరిజంలో ముస్లింలకు కానీ క్రిస్టియన్స్ కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎఫ్సీలకు కానీ అందరినీ కలుపుకొని ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రో అదేవిధంగా మలక్పేట్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ అదేవిధంగా మీ అందరికీ తెలుసు గతంలో ఎంతమంది నాయకులు వచ్చినా వాళ్ళందరికీ 40 ఏళ్ళ పైన 50 ఏళ్ళ పైన ఉంది, కానీ నాకు 39 ఏళ్ళు ఉన్నాయి. దయచేసి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని మా మలక్పేట్ కాన్స్టిట్యున్సీ ఓటర్లకు మా స్నేహితులకు అమ్మలకు అక్కలకు అందరినీ కోరుతున్నాను. మేము అందరినీ కలుపుకొని ఈ మతాలు చెప్పుకొని పుట్ట వాళ్ళ ఓట్ల గురించి మతాలను ఒకరు హిందువులని ఇంకొకరు ముస్లింస్ అని చెప్పుకొని బతకాల్సిన అవసరం లేదు. మనం అందరం కలిసిమెలిసి మలక్పేటల అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఫ్యాన్ గుర్తుకే మనం ఓటని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.